హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీజీ సేవాపే యూట్యూబ్ ఛానల్ సో నేను ఒక కొత్త రిటైలర్ అనే సెగ్మెంట్లో ఇది పార్ట్ సిక్స్ వీడియో ఓకే ఈ వీడియోలో నేను క్యాష్ అవుట్ ఇంకా డిఎంటీ ఏ విధంగా చేయవలసి ఉంటుంది అన్నది నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇది మీ సెల్ఫ్ అకౌంట్కి సంబంధించింది ఓకే సో కేర్ఫుల్గా ఫాలో అవ్వండి ఓకేనా సో ముందుగా ఓపెన్ చేద్దాం సో క్యాష్ అవుట్ ప్లస్ అకౌంట్ లింకింగ్ క్యాష్ అవుట్ అంటే చెప్పాను కదా వాలెట్ టూలోకి అమౌంట్ ఏదైతే వస్తుందో ఏఈపీఎస్ కానీ ఎంఏటిఎం కానీ చేసినప్పుడు అది మీ అకౌంట్కి పంపించుకోవడానికి దాన్ని క్యాష్ అవుట్ అంటాం ఓకే అకౌంట్ లింకింగ్ ఎలా చేసుకోవాలి ఫస్ట్ మీ ఐడికి అది కూడా నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో క్యాష్ అవుట్ ఆప్షన్ ఇక్కడ ఉంది చూసారా ఇక్కడ ఇక్కడ ఇది పైన ఉన్నది మొబైల్లోది కింద ఉన్నది సిస్టంలో స్క్రీన్షాట్ ఓకే సో బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవాలి అంటే వాలెట్ టూలో అమౌంట్ ఉండాలి ఓకే అండ్ లింకింగ్ అంటే డైరెక్ట్ క్యాష్ ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాన్ని డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి క్యాష్ అవుట్ ఆప్షన్ మాత్రమే యూజ్ అవుతుంది డిఎంటీలో మళ్ళీ మీకు ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అది కస్టమర్ ఓరియంటెడ్ సర్వీస్ కాబట్టి సో ముందుగా మీరు లింక్ లింకింగ్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు మీ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకోవాలి వాలెట్లో అట్లీస్ట్ ఒక ట్వంటీ రూపీస్ యాడ్ చేసుకొని అప్పుడు మీరు లింకింగ్ ట్రై చేయాలి ఎందుకంటే దానికి ఛార్జెస్ అవుతాయి క్యాష్ అవుట్లో మొత్తం మూడు ఆప్షన్లు ఉంటాయి మూడు త్రీ టైప్ ఆఫ్ క్యాష్ అవుట్స్ ఉంటాయి ఓకే క్యాష్ అవుట్లో ఏంటి వాలెట్ టు వాలెట్ అంటే టూ నుండి వన్కి మార్చుకునేది ఓకే అలాగే వాలెట్ టు బ్యాంక్ అంటే వాలెట్ టూలో ఉన్న అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్కి మార్చుకోవడానికి రిటైలర్ ఎవరు మీరే కదా ఐడి మీ పేరు మీద ఉంది మీ అకౌంట్కి పంపించుకోవడానికి వాలెట్ టూ బ్యాంక్ అన్న ఆప్షన్ యూజ్ చేస్తాం ఇంకోటి పాస్ వాలెట్ అని ఉంది ఏదైతే అమౌంట్ క్రెడిట్ కార్డ్స్ నుంచి విత్డ్రా చేస్తామో ఈ ఆప్షన్ కేవలం ఇక్కడ క్యాష్ అవుట్ మొబైల్ ఆప్షన్ ఉంది చూసారా మొబైల్లో దాంట్లో మాత్రమే మీకు ఈ పాస్ వాలెట్ ఉంటుంది సిస్టంలో కనిపించదు ఇది ఓకే అది సెపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఓకేనా వాలెట్ టూలో మినిమం లిమిట్ ఉండదు బట్ క్యాష్ అవుట్కి ఛార్జెస్ అవుతాయి కాబట్టి ఆ ఛార్జెస్ వదిలి మిగిలిన అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ వంద రూపాయలు వాలెట్ వన్లో ఉందంటే మీరు వంద రూపాయలు పంపించుకోలేరు దానికి తగినట్టు ఇంకో టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఉంచుకొని వాలెట్ టూ బ్యాలెన్స్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఛార్జెస్ ఉంటాయి కాబట్టి ఆ వంద పది రూపాయలు ఎక్స్ట్రా ఉంటే మీకు ఆ ఛార్జెస్ కట్ అయ్యి ఫుల్ అమౌంట్ మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఓకే వంద బేసిక్ అమౌంట్ అది కన్నా తక్కువ క్యాష్ అవుట్ చేయలేరు అది గుర్తుంచుకోండి అలాగే వెయ్యి రూపాయలు ఉందనుకోండి మీరు ఎంత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఐదు రూపాయలు వదిలేసి ఓకేనా సో ఏదైనా పెండింగ్ ఉన్నా సరే ఫెయిల్ అయినా సరే ట్రాన్సాక్షన్ క్యాష్ అవుట్ రిపోర్ట్స్లో మాత్రమే చెక్ చేయాలి వాలెట్ రిపోర్ట్స్లో చెక్ చేయకూడదు చెక్ చేసుకున్న దాని తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే ఎడ్మీని కాంటాక్ట్ అవ్వండి కైనా సరే కైనా రెండిటికి ఛార్జెస్ ఉన్నాయి ఎంత ఏంటి అన్నది ఎడ్మిన్ అడగండి చెప్తారు ఓకే మినిమం వాలెట్ క్యాష్ అవుట్ అంతా వంద రూపాయలు ఓకే క్యాష్ అవుట్ ఒకసారి ఫెయిల్ అయ్యింది అంటే మళ్ళీ అటెంప్ట్ చేయడానికి ఒక ముప్పై నిమిషాలు ఆగండి వెంట వెంటనే ట్రై చేయొద్దు అవుట్ టైమింగ్ మార్నింగ్ ఎనిమిదిన్నర నుంచి నైట్ పదకొండున్నర ఓకే లేదా నైట్ పన్నెండు లోపు పదకొండు యాభై లోపు మీరు ఎప్పుడైనా సరే క్యాష్ అవుట్ చేసుకోవచ్చు ఓకే పేటిఎం బ్యాంక్స్ అని కానీ ఎయిర్టెల్ బ్యాంక్స్ పేమెంట్ బ్యాంక్స్ అని కానీ ఇలా ఆన్లైన్ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవద్దు ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ ఫిజికల్గా ఉన్న బ్యాంక్ని మాత్రమే యాడ్ చేసుకోండి ఓకే అకౌంట్ యాడ్ చేస్తున్నప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ ఏమైనా ఆటోమేటిక్గా ఫిచ్ అవుతాయి అది రీజనల్ ఆఫీస్ది ఓకేనా అది మీకు ఏం ప్రాబ్లం కాదు దాన్ని క్లియర్ చేసి మీకు కావాలంటే మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ పెట్టుకోండి యాడ్ చేసుకుంటున్నప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ యాడ్ చేసుకోండి అంతే తప్ప కొట్టాను కదా ఇది వచ్చింది కదా అని కొట్టేయద్దు ఓకేనా టైం తీసుకోండి నెమ్మదిగా చేసుకోండి ఎవ్వరు మిమ్మల్ని తొందర పెట్టరు మీకు నచ్చిన పేజ్ అంటే ఫ్లోలో చేసుకోండి సో ఇక్కడ మొత్తం ఆరు అకౌంట్లు యాడ్ చేసుకోవచ్చు మీ సెల్ఫ్ అకౌంట్ అయినా సరే మీ రిలేటివ్స్ అకౌంట్ అయినా సరే మీ అకౌంట్కి జరిగిన దానికి మాత్రమే కంపెనీ బాధ్యత వహిస్తుంది ఓకే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఏదైనా అకౌంట్ యాడ్ చేసుకున్నప్పుడు వాళ్ళు మీకు ఏమైనా ఇబ్బంది పెట్టినప్పుడు అంటే క్యాష్ వాళ్ళకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మీకు ఇవ్వని పక్షాన అలాంటివి ఏమైనా చేస్తే మాత్రం కంపెనీకి అటువంటి దాంట్లో ఎక్కడ కూడా బాధ్యత ఉండదు సో అది చూసి మీరు యాడ్ చేసుకోండి ఎవరిని యాడ్ చేస్తారా అన్నది సో ఫ్రెండ్స్ని రిలేటివ్స్ అకౌంట్స్ని యాడ్ చేసుకోవడం అది మీ వరకు మీ బాధ్యత ఓకేనా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మదరు ఫాదరు అంటే అది ఎక్కడ మనకి ప్రాబ్లం రాదు ఓకే అదర్వైజ్ వేరే దగ్గర ఎక్కడైనా సరే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా సో మీరు కరెంట్ అకౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సేవింగ్స్ అకౌంటే కాదు కరెంట్ అకౌంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ట్రాన్సాక్షన్లు ఎక్కువ ఉంటే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి సేవింగ్స్ అకౌంట్ కాకుండా సో వెంట వెంటనే ఆరు అకౌంట్లు కూడా యాడ్ చేసుకోకండి నేను ఆరు అకౌంట్లు అన్నాను కదా అని ఆరు అకౌంట్లో యాడ్ చేసేసుకోవద్దు ఫస్ట్ మీ అకౌంట్ యాడ్ చేసుకుని ట్రాన్సాక్షన్ జరుపుకుంటూ ఉండండి ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు సెకండరీ అకౌంట్ యాడ్ చేసుకోండి సో యాడ్ చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఎటువంటి ఎర్రర్ చూపిస్తున్నా సరే అది స్క్రీన్షాట్ తీసి ఎడ్మిన్కి పంపించండి ఓకే సేమ్ అదే మ్యాటర్ ఇక్కడ తెలుగులో కూడా రాసింది ఇది హిందీలో రాసుంది ఇది కన్నడ సో ఇక్కడ క్యాష్ అవుట్ క్లిక్ చేస్తారు క్యాష్ అవుట్ క్లిక్ చేశాక ఇక్కడ యాడ్ అకౌంట్ అని ఉంటుంది యాడ్ అకౌంట్లో చూసుకోండి నేను ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేసి ఉన్నాను మీకు ఒక రిఫరెన్స్ ఇదంతా యాడ్ అకౌంట్ క్లిక్ చేస్తారు పర్సనల్ అకౌంట్ అయితే ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది ఓటీపీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ బ్యాంకు ఎస్బీఐ ఇది పిన్ కోడ్ సారీ పిన్ కోడ్ అంటున్నాను ఏంటి ఐఎఫ్ఎస్సి కోడ్ మీ లొకేషన్ పిన్ కోడ్ ఇది పిన్ కోడ్ అంటే ఓకేనా అదే రిలేటివ్ అకౌంట్ ఇదంతా చేసి యాడ్ చేశారనుకోండి ఛార్జెస్ కట్టవి మీకు అమౌంట్ యాడ్ అవుతుంది ఐ మీన్ అకౌంట్ యాడ్ అవుతుంది యాడ్ అయినా సిక్స్ టు ట్వెల్వ్ అవర్స్ వరకు ట్రాన్సాక్షన్ జరపరాదు క్యాష్ అవుట్ జరపరాదు ఓకే అలాగే ఇక్కడ యాడ్ రిలేటివ్ అకౌంట్ క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అడుగుతుంది రిలేషన్షిప్ ఏంటి వాళ్ళ ఆధార్ కార్డ్ ఫుల్గా మీరు ఇవ్వాల్సి వస్తుంది సో రిలేటివ్ ఎక్కడుంటున్నారో వాళ్ళు పిన్ కోడ్ ఇవ్వాలి వాళ్ళు ఓటీపీ ఇవ్వాలి ఇదంతా కూడా రిలేటివ్కి సంబంధించిన ప్రాసెస్ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సరే ఫస్ట్ స్క్రీన్షాట్ తీసుకోండి సో క్యాష్ అవుట్ ఎలా చేసుకుంటారు యాడ్ అయిపోయిన తర్వాత వాలెట్ క్యాష్ అవుట్ పెట్టి ఇక్కడ హండ్రెడ్ మీద ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ టైప్ చేసి బ్యాంక్ ఇక్కడ లిస్ట్ వస్తుంది ఏ బ్యాంక్ పంపించుకోవాలో మీరు సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ ఉంటాయి ఐఎంపీస్ నెఫ్ట్ పెట్టుకొని ప్రాసెస్ చేయండి నెఫ్ట్ టైం పడుతుంది సిక్స్ అవర్స్ దాకా టైం పడుతుంది అకౌంట్లో క్రియేట్ అవ్వడానికి మీ అందరికీ తెలుసు కొంతమంది నెఫ్ట్ నాకు వెంటనే అయిపోద్దండి అంటారు కాదు దానికంటూ ఒక టైం లిమిట్ ఉంది దాంట్లోనే అవుతుంది నిన్న చేశానండి పన్నెండు నిమిషాల్లో వచ్చిందండి ఈరోజు చేశానంటే గంట అయినా రాలేదండి అన్న చెప్తారు నేను చెప్తున్నాను కదా బేసిక్గా సిక్స్ అవర్స్ వేసుకోవాలి నెఫ్ట్కి ఓకే ఐఎంపిఎస్ ఇమీడియట్గా క్రియేట్ అవుతుంది సో సక్సెస్ ఫెయిల్డ్ అని ఈ విధంగా మీకు మెసేజ్ వస్తుంది అది మీరు ట్రాన్సాక్షన్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవడం రిపోర్ట్ మీకు ఏమైనా తేడాగా అనిపిస్తుంది అంటే ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఎలా చెక్ చేసుకోవాలో నేను ఆల్రెడీ చేసి ఉన్నాను ప్రీవియస్ వీడియోలో చూడండి ఓకే సో ఇక్కడ క్యాష్ అవుట్ ఏ విధంగా చేసుకుంటారు యాప్లో పైన త్రీ లైన్సు కిందకు వస్తే క్యాష్ అవుట్ ఇదిగోండి కిందన క్యాష్ అవుట్ కొంతమంది ఇక్కడ రిపోర్ట్ సెక్షన్లో క్యాష్ అవుట్ ఓపెన్ చేస్తారు ఏమి ఆప్షన్ రాట్దంటారు ఇదిగోండి వాలెట్ టూ వాలెట్ టూ టు బ్యాంక్ ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ ట్రాన్స్ఫర్ వాలెట్ టు వాలెట్ అంటే తెలిసిందే టూ నుండి వన్కి వస్తాయి సో ఈ విధంగా వస్తుంది ఇక్కడ ప్లస్ నొక్కారంటే యాడింగ్కి ఆప్షన్ వస్తుంది ఇదిగోండి సేమ్ అక్కడ ఎలాగే డీటెయిల్స్ ఇస్తారో ఇక్కడ అలాగే డీటెయిల్స్ ఇస్తారు మళ్ళీ క్యాష్ అవుట్ వాలెట్ టూ వాలెట్ టూ టు బ్యాంక్ అని చేస్తారు అనుకోండి ట్రాన్స్ఫర్ క్లిక్ చేస్తారు ఓకే లోడ్ అవుతుంది ఎంత అమౌంట్ సెలెక్ట్ చేసుకొని బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని ఐఎంపిఎస్ఆర్ ఎఫ్టా సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తారు క్యాష్ అవుట్ సక్సెస్ఫుల్ అంటే వస్తుంది ఫెయిల్ అని వస్తే వస్తుంది ఓకే డౌట్ ఉంటే ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ చెక్ చేస్తారు ఇది క్యాష్ అవుట్ చేసుకునే వాలెట్ నుంచి మీ అకౌంట్కి పంపించుకునేది ఓకేనా సో ఈ ప్రాసెస్లో చేసుకోండి అకౌంట్ యాడింగు క్యాష్ అవుట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ట్రాన్సాక్షన్ రిపోర్ట్ చూడండి మీకు అర్థం కాని పక్షాన్ని ఏమైనా ఉంటే అడ్మిన్ కాంటాక్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్